తర్వాత తొమ్మిదవది, క్రైస్తవులు బొట్టు ధరించవచ్చా? ఇటీవల ఓ యువ పాస్టర్ బొట్టు గురించి తీవ్రమైన రోషం గల వీడియో చేసి చివరకు యాదృచ్ఛికమో లేదంటే అనుకుని జరిగిందో తెలియదు, తన పెళ్లిలోనే భార్యకు బొట్టు ధరింపజేసి అందరి ముందు నవ్వుల పాదలిన్నాడు. వాస్తవానికి అతను చెప్పేటువంటి చాలా విషయాలు బాగుంటాయి, కానీ బొట్టు విషయంలో సంస్కృతిని తీసి పక్కన పెట్టాడు. దీంతో నవ్వుబాట్లు ఎదుర్కోక తప్పలేదు. బొట్టు వెనుక ఉన్నటువంటి హిందూ సిద్ధాంత ఆచారాలను ఆయన చాలా లోతుగా వివరించారు, వర్ణించారు. అందులో ఏదో బొట్టు శనిదేవుడికి ప్రతీక అని, సంథింగ్ ఏదో దిశ తగలకుండా వాడతారని, తర్వాత హిందూ దేవుళ్ళు ధరిస్తారని, ఇలా పలు రకాల కారణాలు చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఉంది. దిష్టి కోసం బొట్టు పెట్టుకోవడం వేరు, అందంగా కనిపించడం కోసం బొట్టు పెట్టుకోవడం వేరు. అయితే ఆ ఆచారాన్ని తమ వశం చేసుకునేటువంటి క్రమంలో కానీ, లేదా సంప్రదాయానికి మతం రంగు పొలిగే పులిమేటువంటి కార్యక్రమంలో ఆయా పురాణాలు కొన్ని ఈ మంత్రతంత్రాలకు సంబంధించినటువంటి లేదా దిష్టికి సంబంధించి లేదా వారి దేవుళ్ళకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను రాసుకున్నారు. అసలు శని దిష్టి ఇలాంటివి లేనప్పుడు ఆ బొట్టుకున్నటువంటి వ్యాలిడిటీ మాత్రం ఏమిటి? మనిషిని కొంత అందంగా కనిపింపజేసేటువంటి ఆచారానికి దేవుళ్ళను ముడిపెట్టి సాధించేది ఏముంటుంది? తాలి విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. తాలికి సాధారణంగా ఆ ఇరు అక్షోజాలను గుర్తు చేసేలా రెండు రూపాలు ఉంటాయి. అవి పిల్లలను కని పాలు ఇవ్వాలి, అంటే వాళ్ళ వంశం అభివృద్ధి చెందాలి అని పెద్దలు ఇచ్చేటువంటి ఆశీర్వచనాలు. ఇందులోకి వారు దేవుళ్ళను ఇన్కార్పొరేట్ చేసుకుంటే చేసుకునేవ్వండి. కానీ క్రైస్తవులకు ఇతర దేవుళ్ళతో సంబంధం ఏముంది? కేవలం ఆశీర్వచనాలతో కూడినటువంటి ఆ తాలి మీద శిలువ గుర్తుతో మా అమ్మ ధరించి ఉండడం నేను చూశాను. ఆచారాలు వేరు, మూఢాచారాలు వేరు. మన కాలాన్ని వృధా చేయకుండా, మనలను విశ్వాసం నుంచి తప్పించకుండా, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేటువంటి ఏ ఆచారమైనా మంచిదే. దాన్ని క్రైస్తవులు ఏ దేశంలో అయినా సరే, ప్రత్యేకించి కథోలికులు క్రైస్తవులు అని చెప్పను, ఎందుకంటే ప్రొటెస్టెంట్లకు కొన్ని లక్షల మంది పాస్టర్లు ఉంటారు, సో అక్కడ వాళ్ళు చెప్పిందే చెల్లుబాటు అవుతుంది. కానీ కథోలికులు ఏ దేశంలో ఉన్నప్పటికీ ఆయా దేశాల్లో ఉన్నటువంటి మంచి ఆచారాలను తప్పకుండా పాటించవచ్చు. ఉదాహరణకు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్న మరణించే వరకు మా అమ్మ తాళిని ధరించేవాడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బొట్టు పెట్టుకుంటూనే ఉంది, కానీ దానివల్ల మా అమ్మ విశ్వాసం చెడిపోలేదు, నా విశ్వాసము చెడిపోలేదు. నిజానికి మా అమ్మ బొట్టు లేకుండా కంటే బొట్టు ఉంటేనే బాగుంటుంది. మరి దీన్ని పాటించడంలో సమస్య ఏంటి? పాస్టర్లు వంద రకాల సమాధానాలు చెప్తారు, ఎందుకంటే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒకరు చెప్పే పాస్టర్ ఇంకొకరు చెప్పేదానికి పొంతం ఉండదు, ఎందుకంటే ఎవరి సంఘానికి వాళ్ళే బ్రహ్మదేవుడు కాబట్టి. కానీ కథోలిక శ్రీసభ అలా కాదు. పైనుంచి కింద వరకు ఒక హైరార్కీ ఉంటుంది. యేసుక్రీస్తు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నా వరకు ఒక హైరార్కీ అనేది ఉంటుంది. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆచారాలను శ్రీసభ అంగీకరిస్తే అందరూ పాటించాల్సిందే ఒకేలాగా. అందువల్ల ప్రియమైనటువంటి సోదరి మండలారా, దేవుడు తుది తీర్పు నాడు చూసేది మీరు దేవుని ఎదుట యథార్థంగా జీవించారా లేదా అని మాత్రమే. అంతే తప్ప పొట్టు పెట్టుకున్నావా ఓ నరకానికి, కమ్మలు పెట్టుకున్నావా ఓ దయ్యాల దగ్గరికి, గాజులు వేసుకున్నావా ఓ మండుతున్న స్థలంలోకి అని అంటా. దేవుడు ప్రొటెస్టెంట్ పాస్టర్ కాదు, అంటే దేవుడు ప్రొటెస్టెంట్ పాస్టర్ కాదు అలా అంటానికి. ఆయన మన తండ్రి, ఆయన కావాల్సింది మనం మంచిగా జీవించడం అంతే. దీని గురించి పుణ్యత పౌలు ఏం చెప్తున్నాడు చూడండి, రోమీయులకు రాసినటువంటి లేఖ 8:38-39 ఏదైనా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు లభించినటువంటి ప్రేమ నుండి మనలను మృత్యువు కానీ జీవము కానీ దేవదూతలు కానీ ఇతర పాలకులు కానీ ఇక్కడ ఉన్నవి కానీ రానున్నవి కానీ శక్తులు కానీ పైలోకం కానీ అధోలోకం కానీ సృష్టిలో మరి ఏదియూ ఇంక్లూడింగ్ గాజులు బొట్టు కమ్మలు కూడా వేరు చేయజాలదన్నమాట నాకు నిశ్చయమే. సృష్టిలో ఏది వేరు చేయలేదు అని పునీత పౌలు గారు ఇంత స్పష్టంగా చెబుతూ ఉంటే,
వీరు వారి సంఘాలను నిలబెట్టుకోవడానికి ఇతర సంఘాల నుంచి ప్రజలను లాక్కోవడానికి పనికి మారిన సందేశాలు ప్రజలకి ఇస్తూ ఉంటారు. కనుక ప్రియమైనటువంటి సోదరి మండలారా, బొట్టు అన్నది భారతదేశ సాంప్రదాయం. కనుక అది రక్షణ ఇవ్వలేదు, అలాగని తీసేయలేదు. కనుక కథోలిక స్త్రీలు బొట్టు, గాజులు, కమ్మలు ధరిస్తారు, ధరించవచ్చు. ధరించడంలో పాపమే లేదు. నా దగ్గర ఈ కుంకుమ కానీ అలాంటిది ఏదైనా లేదు. ఉంటే నేను కూడా బొట్టు పెట్టుకొని ఉండేవాడిని. ఎందుకంటే మన దేశంలో మగవాళ్ళు కూడా బొట్టు ధరిస్తారు. సో నేను కూడా పెట్టుకొని ఉన్నాను, పెట్టుకొని చెప్పాలనుకున్నాను యాక్చువల్గా. కాకపోతే నా దగ్గర ఏమీ లేకపోవడం వల్ల నేను పెట్టుకోలేదు, లేదంటే పెట్టుకుని చూపించే మీకు చెప్పి ఉండేదాన్ని. అయితే ఇక్కడ ఒక చిన్న నోట్. పాస్టర్లు అని నేను చెప్పిన చోటల్లా కొందరు దొంగ పాస్టర్లను మాత్రమే నేను కోట్ చేస్తున్నాను, అంతే తప్ప యథార్థమైనటువంటి పాస్టర్లను కాదు అని గుర్తించాల్సిందిగా ఉంటుంది. ఒకవేళ మీకు కోపం వస్తే అది నా చేతుల్లో లేని అంశం. తర్వాత 10వది, బొట్టు వద్దు అనేటువంటి పాస్టర్లకు సూటి ప్రశ్నలు. ప్రియమైనటువంటి కథోలిక సోదరి సోదరిమణులారా, మిమ్మల్ని ఎవరైనా బొట్టు, గాజులు, కమ్మలు ఎందుకు పెట్టుకుంటున్నావు, అది బైబిల్లో లేదు కదా అని ప్రశ్నిస్తే చేతులు పిసుక్కుంటూ కూర్చోవద్దు. నేను మీకు కొన్ని సూచనలు చెబుతాను, మీరు వాటిని తిరిగి అడగండి. మిమ్మల్ని ఎవరైతే అడుగుతారో వాళ్ళని తిరిగి అడగండి. ఇక చూసుకోండి వారు ఏం సమాధానాలు చెప్తారో. సమాధానాలు చెప్పలేక పారిపోతారు, చూసుకోండి. నెంబర్ 1 ఫస్ట్ ప్రశ్న, హిందూ దేవతలందరూ చీరలే కట్టుకుంటారు. చీర స్వచ్ఛమైన హిందూ సాంప్రదాయం. అఖండ భారతం వ్యాపించిన చోట తప్ప మరెక్కడ చీర కనపడదు. అలాంటి చీరలను పాస్టర్లు లేదా బొట్టు, గాజులు, కమ్మలను వ్యతిరేకించేవారు. మీరు మీ భార్యలు, కూతుర్లకు ఎందుకు చీరలు ధరించేలా అవకాశం ఇస్తున్నారు? 2వది, బొట్టు, గాజులు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ చీర దగ్గరకు వచ్చేసరికి వెస్టర్న్ లాగా ఉండేటువంటి జీన్స్ స్కర్టులు, ఇజ్రాయెల్ల పైనుంచి కింద వరకు ఉండే దిగంబర వస్త్రం వేసుకుంటే నలుగురిలో పరువు పోతుంది కాబట్టి అవమానం కాబట్టి వేసుకోవడం లేదు, అంతేనా? కాదా. 3వ ప్రశ్న, అంటే నలుగురు ఏమనుకుంటారో అనేదే తప్ప మీరు నమ్ముతున్నటువంటి బైబిల్లో నుంచి మీరు విషయాలను పాటించడం లేదు అనేది స్పష్టమవుతుంది, అవునా కాదా? 4వది, హిందూ సాంప్రదాయమైన బొట్టు, గాజులు నరకానికి తీసుకెళ్తాయని మీరు అంటారు, ఇది బైబిల్లో లేదు. సరే, గాజులు ముక్కుపుడుతుంది నేను బైబిల్లో చూపించాను. సరే, బొట్టు అనేది లేదు, ఎందుకంటే అక్కడ ఇజ్రాయెల్లో కూడా లేదు కాబట్టి. సరే, మరి గాజు బొట్టులు ధరిస్తే నరకానికి తీసుకెళ్తాయని చెప్తారు, మరి చీరకు మాత్రం ఎక్సెప్షన్ ఎక్కడ ఉందో కొంచెం ఒక సగం వచనం బైబిల్లో చూపించింది. 5వది, కమ్మలు, గాజులు, బొట్టు సాధారణ రోజుల్లో ధరించినటువంటి మీరు సరిగ్గా పెళ్ళి ఫంక్షన్లకు ఎందుకు పెట్టుకొని వెళ్తున్నారు? ఫంక్షన్లకు, పెళ్ళిళ్లకు దేవుడు వీటిని అనుమతించినట్లుగా బైబిల్లో ఎక్కడ ఉందో ఇంకొక సగం వచనం దయచేసి చూపించండి. 6వది, దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడు అని మీరే అంటారు. మరి బొట్టు, గాజుల్లో నమ్మకంగా ఉండి చీర విషయంలో వేషధారిగా ఉన్నటువంటి మిమ్మల్ని, అదేవిధంగా దేవుణ్ణి చీర విషయంలో మోసం చేయాలని చేస్తున్నటువంటి మిమ్మల్ని దేవుడు ఎలా మన్నిస్తాడో కొంచెం బైబిల్ పూర్వకంగా మీకు అడ్డం పట్టుకొని అడుగుతాను, కొంచెం వివరించగలరు? తర్వాత 7వది, కొన్ని హిందూ సాంప్రదాయాలను తప్పక పాటిస్తారు. ఉదాహరణకు పెళ్ళిళ్ళు అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఆచారం ఉంటాయి. ఇప్పుడు మనం వెస్ట్రన్ సైడ్కి వెళ్తే వాళ్ళు కుటుంబ సభ్యులను తప్ప కనీసం ఆఫీసులో ఉండే కొలీగ్స్ని కూడా పిలవరు పెళ్ళిళ్ళకి. అదే ఇజ్రాయెల్ దేశం వెళ్తే అక్కడ వన్స్ పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి ఆ పెళ్లి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఒక సంవత్సరం పాటు కష్టపడి ఒక సొంత ఇంటిని తయారు చేసుకొని అప్పుడు భార్యను తీసుకుని వెళ్ళి సొంత ఇంట్లో కాపురం ఉండాలి. ఇది మరీ తల్లి జోసెఫ్ విషయంలో కూడా మనం చూడవచ్చు. వివాహం అంటే ప్రధానం జరిగిన తర్వాత ఆయన కొంతకాలం గ్యాప్ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ గ్యాప్ ఏంటంటే అది ఇజ్రాయెల్ ఆచారం. మరి దీన్ని మీరు ఎందుకు పాటించడం లేదు చెప్పండి?
ఆ తర్వాత 8వది పెళ్ళి అయిన తర్వాత అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తే ఇజ్రాయెల్ దేశం ప్రకారం ఇజ్రాయెల్ ఆచారాల ప్రకారం భర్త దగ్గరే ఉండి ప్రసవం అనేది పూర్తవ్వాలి. అది మరితల విషయంలో కూడా మనం చూస్తాం. మరి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించడం అనేది ప్యూర్లీ మన ఇండియాలో ఉన్నటువంటి ఆచారం. మరి దీన్ని మీరు ఎందుకు పాటిస్తున్నారు? మీ భార్యలను లేదా మీ కూతుర్లను వారి ప్రసవ సమయాల్లో ఎందుకు మీ ఇంటికి తెచ్చుకుంటున్నారు? ఓకే, ఇక్కడ మానవత్వం గురించి నేను మాట్లాడతాను. దీన్ని కథోలిక శ్రీసభ 100% యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే కథోలిక శ్రీసభ సంస్కృతిగా పాటిస్తుంది కాబట్టి మేము మా ఇంట్లో అవసరమైతే మా ఇంట్లో చేసుకుంటాం, లేదంటే అత్త వాళ్ళ ఇంట్లో చేసుకుంటాం. ఇది పెద్ద సమస్య కాదు మాకు, కానీ ఇది మీకు సమస్య. ఎందుకంటే ప్రతిదాన్ని బైబిల్లో చూపించండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడిగాను, 8 ప్రశ్నలు అడిగాను. 8 ప్రశ్నలకు మీకు అనొచ్చాను కూడా తెలియదు, మీకు దమ్ముంటే. ఎందుకంటే మీరు ఛాలెంజ్లు ఇస్తారుగా కథోలిక శ్రీసభకి, నేను ఛాలెంజ్లు ఇస్తున్నాను. ఈ 8ంటిని, ఈ 8 అంశాలను మీరు బైబిల్ పూర్వకంగా మీరు నాకు చూపించండి. నేను నా కథోలిక విశ్వాసాన్ని విడనాడి మీ సంఘాలలోకి వస్తాను. మళ్ళీ నేను మళ్ళీ ఛాలెంజ్ మీ సైడ్ నుంచి కోరట్లేదు. ఎందుకంటే మీరు వాటిని చూపించలేరు. చూపించలేకపోతే మళ్ళీ అన్ని ఏమంటారు, నోటి నుంచి అన్ని మూసుకొని మళ్ళీ చర్చిలోకి వచ్చి బాప్తిస్మం తీసుకోవాలి. మా చర్చిలో, మా చర్చిలో బాప్తిస్మం అనేది నువ్వు ఒప్పుకుంటే ఇచ్చేది కాదు. అది కొంతకాలం పాటు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. అక్కడ ఉండేటువంటి ఫాదరు ఇతని ఎంతవరకు దైవ సంబంధిత అంశాలను నేర్చుకుంటున్నాడు అని చెప్పి ఆ క్యాటగిజం అంతా కూడా నేర్పించి ఇస్తారు. సో నేను మిమ్మల్ని ఛాలెంజ్, మీ సైడ్ నుంచి ఛాలెంజ్ కోరట్లేదు. మీకు చేతనైతే ఈ 8 ప్రశ్నలకు సమాధానాలు చూపించి అప్పుడు కథోలిక శ్రీసభ మీద మొరగండి, అరవండి కాదు, అప్పుడు మొరగండి. అందుకే క్రీస్తు ఇలా అంటున్నాడు, అయ్యా వేషధారి, బొట్టు గాజులు కమ్ములు వద్దు అనేటువంటి పాస్టర్ వేషధారి, ముందు నీ కంట్లో నీ దోళ్ళం అనగా పెద్ద మొద్దు తీసేయవయ్యా. ఆ తర్వాత ఎదుటి వారి కంట్లోని చిన్న నలుసు దాన్ని వెదికయ్యా అని చెబుతున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి మిత్రులారా, దీని మీద మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో రాయండి, లేదంటే మీరు నాకు ఫోన్ చేయవచ్చు. థ్యాంక్ యూ. పిత, పుత్ర, పవిత్రాత్మ.